నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే తెలుగుదేశ రాష్ట్ర కార్యదర్శి హుదూద్ ఇల్లు వద్ద గౌత్ శిరీష నిరసన తరలివచ్చిన తెలుగుదేశం నేతలు పేదల ఇళ్లకు స్థలాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ పార్టీలు నెడుతున్నారు దేవాదాయ భూముల మీద ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేస్తే దాన్ని తమ పార్టీ మీద నెడుతున్నారు ఇసుక విధానం అటకెక్కింది ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయడం లేదు తిరిగి మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు మా పార్టీ పెద్దలు ఎవరో కోర్టు కేసులు వేశారో అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మధ్యపానం నిషేధం ఏమైంది సూదుకొండ వద్ద కోసంగిపురం వద్ద కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి ఉంది పలాస నియోజకవర్గం ఆ పార్టీ నేత ఇప్పటి మంత్రి అప్పలరాజు పేదలకు హుదూద్ ఇల్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు నేడు నోరు ఎందుకు మెదపడం లేదు నవరత్న హామీలు ఏమైంది 3000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నామని అన్నారు ఇచ్చారా 17 నెలల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేరలేదు హుదూద్ ఇల్లు జనవరి కల్లా పంచకపోతే మేమే వాటిని పేదలకు పంచిపెడతామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో ఉన్న పేద ప్రజల గురించి హుదూద్ హాస్టల్ గాని టిట్ హాస్టల్ గాని దాదాపు 9 జనవరి లోపల వీళ్ళు ఇవ్వకపోతే మీరు ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ మీ వెన్నంటుండి మీ ఇళ్లను మీకు ఇప్పిస్తుందని చెప్తున్నామండి అదే విధంగా పాదయాత్ర 3 సంవత్సరాలు అయింది పాదయాత్రలోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ఈరోజు చేస్తుందని ఏంటి కనీసం ప్రజల మధ్యకి మాట్లాడడానికి కూడా ఒక मुख्यमंत्री హోదాలో ఆయన 17 నెలల్లో ఒక్కసారి కూడా రాలేకపోతున్నారు ఒక స్వర్ణ ప్యాలెస్ ఉదంతం జరిగితే అదే అమరావతిలో ఉండి కనీసం ఒక మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించ కూడా ఒక సీఎం పదవిలో ఉండి రాలేకపోతున్నారు ఏ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఆయన తీర్చిన హామీలు ఈ రోజు అవన్నీ పక్కన పడేసి నిరుద్యోగ భృతి కూడా తీసేసి నిరుద్యోగులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీ అందరూ చూస్తున్నారు పాదయాత్ర అధికారంలో రావడానికి మాత్రమే ఆయన ఉపయోగించుకున్నారు 2 సంవత్సరాలు ఆయన అటు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయనతో పాటు 40 మంది ఎమ్మెల్యేల్ని వెళ్లనీయకుండా ఒక ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడాల్సిన బాధ్యత కూడా గాలి కొదిలేసి పాదయాత్ర పేరుతో అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్నారు తప్పితే పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీలు నెరవేరట్లేదని ఈరోజు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఇటు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు సామాజిక జనం మీద కూడా ఈరోజు దాడులు జరుగుతున్నాయి మరి వారం రోజుల లోపలే మందసాల ఒక ప్రధాన ఉపాధ్యాయుల మీద చెప్పుతో ఒక వాలంటీర్ దారి చేశారంటే నిజంగా అది ఈరోజు ఒక ఉపాధ్యాయ వృత్తికే చాలా అవమానకరం ఇలాంటివి దయచేసి ప్రజలకు గమనిస్తూ మనం అధికారం ఇస్తే ఈ రోజు వచ్చారనుకున్న వాళ్ళు ప్రజల చేత అధికారంలోకి వచ్చే వాళ్ళు ప్రజలకి భయపడి తీరాలి ఆ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రజలే మరి వాళ్ళకి ఎదురు తిరుగుతారు ఇళ్లను మాత్రం జనవరి లోపల వాళ్ళ బెనిఫిషియర్స్ కి తెలుగుదేశం పార్టీ అందించబోతుందండి వీలైతే అసలే లబ్ధిదారులకు ఇమ్మని చెప్తూ మరి ఇక్కడున్న నాయకులకి అధికారులకి తెలుగుదేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను